హైవీవెన్ దిస్ ఇస్ సుధాకర్ భోగం వెల్కమ్ టు ఎబిటెక్ టివిట్స్ ఈ వీడియోలో సిబిల్ బస్ లో ఎక్స్ట్రా క్లాస్ అండ్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్ లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు అప్స్టా క్లాస్ అండ్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ గురించి కంపల్సరీగా క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు ఈజీగా అండస్టర్ ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినట్లయితే ఎంబడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ ఉంది అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మన అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటికేషన్ వస్తా ఉంటుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్లాస్ మరి క్లాస్ అంటే ఏంటి ఇక్కడ ఒకసారి చూద్దాం క్లాస్ ఏ క్లాస్ దట్ ఈస్ డిజైన్ టు బి స్పెషల్లీ బేస్ క్లాస్ అంటే వర్చువల్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తామంటే జస్ట్ లైక్ ఏ బేస్ క్లాస్ లాగా వర్క్ అవుతూ ఉంటుంది ఇంకా ఏమంటే చూద్దాం అప్స్ట్రా క్లాస్ కంటెంట్స్ ఎట్లీస్ట్ వన్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఇంకొక చిన్న డెఫినేషన్ ఉంది అది కూడా చూద్దాం ఏ క్లాస్ విత్ ఎట్లీస్ట్ వన్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఆర్ అప్స్ట్రా ఫంక్షన్ ఇస్ కాల్డ్ అప్స్ట్రా క్లాస్ అంటే మొత్తానికి అప్స్ట్రా క్లాస్ అంటే ఎట్లీస్ట్ వన్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఉంటే అటువంటి దాన్ని మనం అప్స్ట్రా క్లాస్ అంటున్నాం అంటే అప్స్ట్రా క్లాస్ కి క్లాస్ కి డిఫరెన్స్ ఏంటంటే క్లాస్లు ఏముంటాయి మనకు అంటే డేటా మెంబర్స్ మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి అది మనకు క్లాస్ బట్ క్లాస్ అంటే అప్స్ట్రా క్లాస్ లో డేటా మెంబర్స్ ఉంటాయి నార్మల్ మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి అండ్ అట్లీస్ట్ వన్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఉండాలి అలా ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఒక క్లాస్ లో ఉంటే దాన్ని మనం అప్స్ట్రా క్లాస్ అంటాం సింపుల్ గా క్లియర్ మరి ఇక్కడ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అంటే ఏంటి ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా ఐడెంటిఫై చేస్తాం ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ని ఒకసారి దానికి సంబంధించిన డెఫినేషన్ కూడా మనం చూద్దాం ఇక్కడ చూడండి ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ మనం ఫంక్షన్ కూడా అంటాం క్లియర్ సో ఒకసారి చూద్దాం ఏ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ వర్చువల్ ఫంక్షన్ ఇన్ విచ్ ఎనీ ఫంక్షన్ డెఫినేషన్ అండ్ ఇన్షిలైజ్డ్ విత్ జీరో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఈజ్ ఏ వర్చువల్ ఫంక్షన్ ఇన్ విచ్ ఎనీ ఫంక్షన్ డెఫినేషన్ అండ్ ఇన్షిలైజ్ విత్ జీరో అంటున్నాడు అంటే ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఐడెంటిఫై చేస్తామంటే ఇట్ ఈస్ ఆల్సో వర్చువల్ ఫంక్షన్ కాకపోతే వితౌట్ డెఫినేషన్ దానికి బాడీ సెక్షన్ అనేది ఉండదు అటువంటి దాన్ని మనం ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అంట మరి బాడీ సెక్షన్ ఉండదు అంటే మనం దాన్ని ఎట్లా ఇన్చులైజ్ చేయాలి అంటే ఇన్చులైజ్డ్ విత్ జీరో ఈక్వల్ టు జీరో అని పెడతాం మనం ఓకే దానికి సంబంధించిన సింటాక్స్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ విత్ క్లియర్ గా నేను సిస్టమ్ మీద కూడా చేసి చూపిస్తాను ఇంకొక చిన్న డెఫినేషన్ కూడా చూద్దాం ఏ వర్చువల్ ఫంక్షన్ విల్ బికమ్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్

ఈ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో కాల్ అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ దీని అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ అని కూడా అనొచ్చు అంటే మొత్తానికి ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ వర్చువల్ ఫంక్షన్ వితౌట్ కోడ్ వితౌట్ బాడీ ఇన్షులైజ్డ్ విత్ జీరో అలా ఉంటే దాన్ని మనం ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అంటారు అంతేగాని ప్యూర్ అని చెప్పేసి మనం ఏ కీవర్డ్ అనేది యూజ్ చేయము జస్ట్ వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము జస్ట్ వర్చువల్ ఫంక్షన్ ఎలా అయితే రాస్తామో అలాగే రాస్తాం కాకపోతే ఇన్సులైజ్డ్ విత్ జీరో అంటే వితౌట్ బాడీతో ఉండాలి అటువంటి దాన్ని మనం ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అంటాం ఇది ఎక్కడ ఉంటుంది మనకు అంటే ఓన్లీ అబ్స్ట్రా క్లాస్ లోనే ఉంటుంది సో ఒక క్లాస్ లో ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఉంది అంటే అది అబ్స్ట్రా క్లాస్ సింపుల్ గా క్లియర్ మరి అబ్స్ట్రా క్లాస్ ని ఎందుకు యూజ్ చేస్తాం మనం ఎక్కడ అవసరం వస్తుంది మనకు అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ బేస్ క్లాస్ లాగా వర్క్ అవుతూ ఉంటుంది మెయిన్ పాయింట్ మరి ఇది ఎక్కడ రిక్వైర్డ్ మనకు అప్స్ట్రా క్లాస్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఈ పాయింట్ ఒకసారి మీరు చదువుకున్నట్లయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఒకసారి మనం ఈ పాయింట్ ఒకటి చదివిద్దాం చూడండి అబ్స్ట్రాక్ క్లాస్ ఈజ్ డూడ్ ఇన్ సిచ్యువేషన్ వీన్ యూ హ్యావ్ పార్షియల్ సెట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెథడ్స్ ఇన్ ఏ క్లాస్ అంటే ఒక క్లాస్లో ఒక ఫోర్ మెథడ్స్ ఉన్నాయి అనుకోండి ఆ క్లాస్లో ఓన్లీ నేను టూ మెథడ్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాను ఇంకా టూ మెథడ్స్ని దానికి డెరివ్డ్ క్లాస్లో ఇంప్లిమెంటేషన్ చేస్తాను అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు వీ యూస్ అబ్స్ట్రాక్ క్లాస్ క్లియర్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్డ్ క్లాస్ హ్యాస్ ఫోర్ మెథడ్స్ out of four methods we have an implementation of two methods and we need derived class to implement other two methods in this kind of situation క్లాస్ సింపుల్ సో ఒక అప్స్ట్రా క్లాస్ అనేది ఎప్పుడు మనకు రిక్వైర్ అవుతుందంటే ఒక క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్స్ని కొన్నింటిని అందులోనే ఇంప్లిమెంటేషన్ చేసి ఇంకా కొన్ని నేను క్లాస్ క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో నేను ఇంప్లిమెంటేషన్ చేస్తాను అన్నప్పుడు వి యూస్ అబ్స్ట్రా క్లాస్ లేకపోతే అబ్స్ట్రా క్లాస్ అనేది అవసరం లేదు సో అబ్స్ట్రా క్లాస్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఒక ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అనేది కంపల్సరీగా ఆ క్లాస్లో లో ఉండాలి మరి ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అంటే దానికి వితౌట్ కోర్టుతో ఉంటుంది ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అనేది వితౌట్ బాడీతో ఉంటుంది ఇన్షలైజ్డ్ విత్ జీరో తో ఉంటుంది క్లియర్ సో ఆ ఫంక్షన్ ని మనం ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే దాన్ని ఇమీడియట్ లో చేస్తాం సో దానికి సంబంధించిన ఒక సింటాక్స్ కూడా మనం ఇక్కడ చూద్దాం చూడండి సింటాక్స్ ఫర్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఇక్కడ చూడండి వర్చువల్ వైడ్ ఫంక్షన్ ఏం ఈక్వల్ టు జీరో క్లియర్ ఇది దానికి సంబంధించిన సింటాక్స్ వర్చువల్ అని కీవర్డ్ చేయాలి రిటర్న్ టైప్ ఉంటుంది వైడ్ అంటే ఇక్కడ రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ ఈక్వల్ టు జీరో ఇక్కడ ఈక్వల్ టు జీరో పెడుతున్నాం అంటే దీనికి బాడీ సెక్షన్ అనేది ఉండదు క్లియర్ ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ వర్చువల్ వైడ్ చిట్టి ఈక్వల్ టు జీరో సో ఇక్కడ చిట్టి అనేది ఫంక్షన్ నేమ్ మీ ఇష్టం మీ రిక్వైర్మెంట్ బట్టి ఫంక్షన్ నేమ్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు క్లియర్ ఈ విధంగా మనం ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ డిక్లరేషన్ చేస్తాం అంతేగాని ఇక్కడ ప్యూర్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేయము క్లియర్ మరి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామా అంటే అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ కూడా మనం క్లాస్ కి యూజ్ చేయకూడదు క్లియర్ సో అప్స్ట్రా క్లాస్ అనేది మనం ఐడెంటిఫై చేస్తామంటే ఒక ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఇలాంటిది వర్చువల్ ఫంక్షన్ ఈక్వల్ టు జీరో అనేది ఒక క్లాస్ లో ఉంది అంటే ఆ క్లాస్ క్లాస్ సింపుల్ క్లియర్ మరి కి సంబంధించిన ఒక టెన్ మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి అవి కూడా మనం చూద్దాం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అప్స్టా క్లాస్ చూడండి మెయిన్ పాయింట్స్ ఇవి ఎక్కడైనా మీరు ఇంటర్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి అడుగుతా ఉంటాడు చూడండి ఫస్ట్ వన్ వీ కెనాట్ క్రియేట్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ బికాస్ ఇట్ హాస్ పార్షియల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెథడ్స్ అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది చేయకూడదు ఎందుకంటే అందులో కొన్ని మెథడ్స్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాము కొన్ని మెథడ్స్ ని పార్షియల్ గా వదిలేస్తాము ఆ మెథడ్స్ ని మనం డెరివ్డ్ క్లాస్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తాం కాబట్టి అటువంటి క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయకూడదు మరి దేనికి చేయాలి అంటే దానికి డెరివ్డ్ క్లాస్ కి చేయాలి క్లియర్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ డస్ నాట్ హ్యావ్ బాడీ ఇందాక చెప్పుకున్న మాటలే సో అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ కి బాడీ సెక్షన్ అనేది ఉండదు ఇంకొక పాయింట్ వీ మస్ట్ ఇంప్లిమెంట్ ఆల్ అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్స్ ఇన్ డెరోడ్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ అంటే ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ సో ఆ ఫంక్షన్స్ మనం ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే దానికి ఇమిడియట్ గా ఉన్న డెరౌడ్ క్లాస్ లో చేయాలి క్లియర్ సో ఈ త్రీ పాయింట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకే ఈ అప్స్టార్ క్లాస్ అండ్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ కి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా నేను ఎగ్జిక్యూషన్ చేసి చూస్తాను ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం ప్రోగ్రామ్ వచ్చేసి ఫస్ట్ రాసేసుకున్నాము తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ ఇది ఎందుకు రాశాను అంటే నేను దేశంలో ప్రోగ్రామ్ రాస్తున్నాను కాబట్టి యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అయితే రాయాలి మనం నెక్స్ట్ క్లాస్ బేస్ క్లాస్ సో ఒక బేస్ క్లాస్ ని డిజైన్ చేసుకున్నాను బేస్ క్లాస్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదంతా బేస్ క్లాస్ క్లియర్ సో బేస్ క్లాస్ లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం బేస్ క్లాస్ లో పబ్లిక్ లో ఏం చేశానో చూడండి వర్చువల్ వైడ్ రోబో ఈక్వల్ టు జీరో అంటే ఒక ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ డిక్లరేషన్ చేసిన తర్వాత వర్చువల్ వైడ్ చిట్టి ఈక్వల్ టు జీరో ఇది కూడా ఒక ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ లో టూ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ డిక్లరేషన్ చేసుకున్నాను నెక్స్ట్ వైడ్ సనా దీనికి సంబంధించిన కోడ్ ఓకే దిస్ ఇస్ సనా మెథడ్ ఆఫ్ బేస్ క్లాస్ అని చెప్పేసి రాశాను అంటే మొత్తానికి ఒక బేస్ క్లాస్ లో ఏదైనా ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఉంది అంటే అది కంపల్సరీగా అప్స్టా క్లాస్ అంతే ఆ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి అంతేగాని క్లాస్ కు ముందు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేయకూడదు క్లియర్ సో ఈ క్లాస్ అబ్స్ట్రా క్లాస్ అని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే అందులో కంపల్సరీగా ఒక ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అనేది ఉండాలి అలా ఉంటే అది మనకు అబ్స్ట్రాక్ క్లాస్ అంతేగాని అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది యూజ్ చేయకూడదు సో అబ్స్ట్రాక్ క్లాస్ లో నార్మల్ మెథడ్స్ ఉండొచ్చు డేటా మెంబర్స్ ఉండొచ్చు కంపల్సరీగా ఒక ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అయితే ఉండాలి క్లియర్ సో ఇక్కడ టూ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్ ఒకటేమో నార్మల్ మెంబర్ ఫంక్షన్ సో నార్మల్ మెంబర్ ఫంక్షన్ లో డైరెక్ట్ గా నేను ఇక్కడ లాజిక్ రాసేసిన సో ఇక్కడ టూ యూనివర్సల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో రోబో చిట్టి వీటిని దీనికి ఇమీడియట్ గా ఉన్న డైరెక్ట్ క్లాస్ లో ఇంప్లిమెంటేషన్ చేయాలి దీనికి సంబంధించిన డైరెడ్ క్లాస్ కూడా ఇక్కడ ఉంది చూద్దాం ఒకసారి చూడండి క్లాస్ డెరూడ్ క్లాస్ కోలన్ పబ్లిక్ బేస్ క్లాస్ అంటే బేస్ క్లాస్ లో ఉన్న ఫ్యూచర్ ని బేస్ చేసుకొని ఒక డెరెడ్ క్లాస్ కూడా ఇక్కడ డిజైన్ చేసినా ఇప్పుడు డెర్రూట్ క్లాస్ లో ఏం చేయాలి ఇక్కడ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్ ఏవైతే రోబో చిట్టి ఉన్నాయో వాటికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ఇక్కడ రాస్తాం అంతే సింపుల్ చూడండి ఇక్కడ కూడా పబ్లిక్ వైడ్ రోబో దీనికి సంబంధించిన లాజిక్ దిస్ ఈస్ రోబో మెథడ్ ఆఫ్ డెరెడ్ క్లాస్ అని చెప్పేసి రాసిన తర్వాత చిట్టి మెథడ్ కూడా ఇక్కడ రాసేస్తాం అంటే మొత్తానికి ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్ ని బేస్ క్లాస్ డిక్లేర్ చేసి దానికి డెరివ్డ్ క్లాస్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తాం అంతే ఓకే సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు డెరివ్డ్ క్లాస్ ఓకే నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఇక మెయిన్ ఫంక్షన్ లో ఏం చేయాలి ఆల్వేస్ మనం డైరెక్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తాం ఇక్కడ డైరెక్ట్ క్లాస్ నేమ్ ఏమి పెట్టుకున్నాం అంటే డైరెక్ట్ క్లాస్ అన్నది కాబట్టి ఇక్కడ చూడండి డైరెక్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి డి అని తీసుకున్నాను మీ ఇష్టం యూజర్ ఏదైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఒక్కొక్క మెంబర్ ఫంక్షన్ కాల్ చేసుకోవడానికి పోతున్నాం ఫస్ట్ రోబో ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత చిట్టి తర్వాత సనా నెక్స్ట్ ఇక్కడ ఇంటి పెట్టుకుంటున్నాం కాబట్టి రిటర్న్ జీరో గెట్ సిహెచ్ కథం సో దీనికి సంబంధించిన అవుట్పుట్ ఏమొస్తుంది మనకు అంటే ఫస్ట్ మనం రోబో ఫంక్షన్ కాల్ చేసినాం కాబట్టి రోబో ఫంక్షన్ ఏం రాష్ట్రం ఇక్కడ లాజిక్ చూడండి దిస్ ఈస్ రోబో మెథడ్ ఆఫ్ డెలివరీ క్లాస్ అని రాష్టం తర్వాత చిటీ మెథడ్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది తర్వాత సనా మెథడ్ అంటే ఇక్కడ ఉంది మనకు బేస్ క్లాస్ లో ఉంది ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది క్లియర్ ఇదే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కూడా చేసి చూపిస్తాను ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నుండి కాపీ చేద్దాం ఇక్కడ వరకు కాపీ చేసి ఖర్చు అండి ఇక్కడ కాపీ చేస్తున్నాను సేమ్ ప్రోగ్రామ్ ఇందా ఇక్కడ కాపీ అయితే వేసేసిన తర్వాత సేవ్ చేద్దాం ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాస్ ఏదో ఒక నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని పెడుతున్నాను ఇక్కడ సిపిఎస్లో పెట్టేసి నేను ఇక్కడ డెస్టాప్ అయినా సేవ్ చేస్తున్నాను సేవ్ నెక్స్ట్ కంపైలేషన్ ఏమైనా ఐరర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది నో ఎర్రస్ రన్ చూడండి ఫస్ట్ రూపమిత్రని కాల్ చేసినాం కాబట్టి రోబోమిత్ర ఏముంది మనకు దిస్ ఈస్ రోబో మెథడ్ ఆఫ్ డెరెడ్ క్లాస్ అని ఉంది అది వచ్చింది తర్వాత చిట్టి మెథడ్ కాల్ చేసిన తర్వాత సనా మెథన్ కాల్ చేస్తాం ఇంత సింపుల్ ఈ విధంగా మనం లో క్లాస్ అండ్ ప్యూర్ వాటర్ లెవెల్ ఫంక్షన్ ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు మీరు ఎక్కడైనా ఎగ్జామినేషన్ లో కంపల్సరీగా సిపిస్ లో ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అండ్ అబ్సాక్ క్లాస్ గురించి క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటాడు ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా వాట్ ఇస్ అప్టా క్లాస్ ఇస్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు మీరు అయితే నో తీసుకోని క్లియర్గా అయితే రాసేసుకోండి క్లియర్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కూడా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలను థ్యాంక్ యూ